రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు చల్లగా ఉండాలి పోటా పోటిలో ముందుకు పోవాలి ఇండియాలో నంబర్ 1 నంబర్ 2 అనగా ఎప్పుడూ అదే చెప్పేవాని నిన్న ఏదైతే నా ఫీలింగ్స్ ఉన్నాయో స్వామి గారి సన్నిధిలో చెప్పుకోవడం జరిగింది నా వ్యక్తిగతం ఏదేమైనప్పటికీ కూడా నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఇంకా 2 డేస్ నా దర్శనాలు నాయ కుంభకోణం వెళ్తా ఉన్నాను అటు నుంచి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నా కార్యచరణ తెలియజేస్తా లెట్స్ వెయిట్ అండ్ సీ ఇప్పుడు నేను నా పర్సనల్ గా మాట్లాడాను మా సన్ సర్వీస్ చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్ గా ఐ హావ్ టు సపోర్ట్ హిమ్ అంతే దాంట్లో వ్యక్తిగతం ఏమీ లేదు నేను ఎవరైనా నా స్నేహితుడు చేసినా కూడా ఐ వుడ్ హావ్ సపోర్ట్ హిమ్ నా కొడుకు సర్వీస్ చేస్తా ఉన్నాడు మెడిసిన్ లేలే మెడిసిన్ మెడిసిన్ వదిలిపెట్టి మెడిసిన్ వదిలిపెట్టి నేను పార్టీ గురించి ఎక్కడ మాట్లాడలేదు అది మీరు గమనించాలి నా సన్ ఫస్ట్ ఇంపార్టెంట్ నా సన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే హి ఇస్ డూయింగ్ సోషల్ సర్వీస్ అతను నేను ఎంకరేజ్ చేసి అవసరం ఉంది ఇన్ని రోజులు చేయలేదు నేను ఫర్ పాస్ట్ అంటే ఇన్ని సంవత్సరాలు చేసినా కూడా నేను ఎక్కడ లేకుండా అతనే సర్వీస్ చేశాడు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ లెట్ ఇట్ బి సన్ ఆర్ ఎవరైనా న్యాయం చేయాలి న్యాయం వైపే ఉంటా నేను అంతే ఈ రాజకీయాలు మాట్లాడాలంటే మీరే దయచేసి ఏంటంటే దాన్ని వేరే విధంగా తీసుకపోయి రాజకీయాలు మాట్లాడుతున్నారంటే నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నా అది కూడా స్వామిగారి కన్నా గొప్ప ఎవరు లేరు స్వామిగారి సన్నిధిలో స్వామిగారికి తెలియజేశాను నా ఫీలింగ్స్ తెలియజేశాను ఎందుకంటే వీరికన్నా ఇది గొప్ప భూమి ఇది గొప్ప గడ్డ ఇక్కడ చెప్పుకోవడం తప్పలేదు కదా ఇప్పుడు నా ఇండివిజువాలిటీ నాకుంటుంది నేను హార్డ్ వర్క్తో పైకొచ్చాను డెడికేషన్ డిటర్మినేషన్ డివోషన్ అల్టిమేట్లీ లీడ్స్ టు సక్సెస్ దాన్ని బిలీవ్ చేసేవాడిని నేను ఎప్పుడు కూడా నా జీవితంలో ఎవరిని కూడా నేను ఇబ్బంది పెట్టాను నన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే నేను ఇబ్బంది పెడతాను దట్స్ మై పాలసీ అంతే నేను ఎక్కడ పార్టీ గురించి మాట్లాడలేదు పార్టీ గురించి ఎందుకు మాట్లాడాలి నిన్న మాట్లాడలేదు ఈరోజు మాట్లాడలేదు అంతే దాని గురించి ఇక్కడనే ఎండి కాదు వద్దు దయచేసి ఎందుకంటే దేవుంతే కదా హైదరాబాద్ వెళ్ళినాక మీరు ఎన్ని క్వశ్చన్లు వేసినా కూడా ఐఎమ్ రెడీ టు ఆన్సర్ లెట్ మీ గో టు హైదరాబాద్ దేవుని సన్నిధిలో నా ఫీలింగ్స్ చెప్పాను నిన్న స్వామి గారికి అంటే ఇండైరెక్ట్ గా మీ ద్వారా స్వామి గారికి ఇప్పించాను అంతేగాని వేరే ఉద్దేశం లేదు నాకు ముఖ్యంగా ఏంటంటే కార్యకర్తలు నా మెదక్ కాన్స్టిట్యున్సీ నాకు రాజకీయ భిక్ష పెట్టింది అక్కడ నా సర్వీస్ స్టార్ట్ చేశాను అక్కడి నుంచే చేశాను తర్వాత మల్కాజ్గిరి ప్రజలు నన్ను ఊహించని విధంగా ఆదరించారు 74,000 మెజారిటీతో ఇచ్చారు కాబట్టి అక్కడ మా కార్యకర్తలతో ప్రజలతో రెండు కాన్స్టిట్యున్సీస్తో మాట్లాడినాక తప్పకుండా నా కార్యాచరణ నేను ప్రకటిస్తాను ప్రస్తుత పార్టీలో స్పేస్ లేదు కదా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మీరు గమనించాలి సార్ నేను హార్డ్ వర్క్తో వచ్చాను తెలంగాణ ఉద్యమం టైంలో రెండు సార్లు మెదక్ జిల్లా నుంచి ఐఎమ్ ద ఓన్లీ ఎమ్మెల్యే అది గమనించాలి మీరు ఎందుకు అలా అంటున్నారు ఇప్పుడు ఎక్కడ నా అవసరం ఉందో అక్కడ ఉంటాను నేను దట్స్ మై పాలసీ నా కొడుకుకు నా అవసరం ఉంది డెఫినెట్గా నా కొడుకుకు నేను సపోర్ట్ చేస్తాను నథింగ్ దానికి రాజకీయం ఎందుకు రాజకీయం కంటగట్టకండి ఏంటంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐ గాట్ ఎవ్రీ రైట్ నా ఇండివిజువాలిటీ ఉంది దిస్ ఇస్ డెమోక్రటిక్ కంట్రీ నిన్న కూడా చెప్పాను అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇది ప్రజాస్వామ్య దేశంలో డెమోక్రసీ లేదా నాకు నా అధికారం లేదా నా మీద నాకు కమాండ్ లేకపోతే నేను ఎందుకండి బతికి నన్ను ఎవరు నమ్ముకోరు నన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నారు వాళ్ళు నన్ను నమ్మరు రేపు వాళ్ళందరి నిర్ణయమే నా నిర్ణయం నేను క్యాడర్ను కాపాడుకోవడానికి నేను క్యాడర్ను కాపాడుకోవడానికి ఐ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ జీవితం ఎంత సార్ ఐఎమ్ 58 ఇయర్స్ ఓల్డ్ ఇంకెంత 15 బతుకుతామో మన కరోనాతో ఎప్పుడెప్పుడు అయిందో తెలియదు కోవిడ్తో ఇండివిజువాలిటీ ఖరాబ్ అయితే ఏముంటుందండి ఏదైనా వ్యక్తిగతం ఇంపార్టెంట్ నా ఇండివిజువాలిటీ నాకుంది నేను దేనికి భయపడను అది నేను వెదుటోలు భయపడాలని అంటలేదు నేను నా వ్యక్తిగతం చెప్తా ఉన్నాను నన్ను ఎవరైనా టచ్ చేస్తే నేను ఊరుకోను దట్స్ మై పాలసీ నేను ప్రాణం పోయే వరకు కూడా ఐఎమ్ ఎ స్ట్రగ్లర్ నేను చెప్పాను హార్డ్ వర్క్తో పైకి వచ్చానండి తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అంత ఒక డయాస్ ఉంటే ఐ వాజ్ ద డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఐ వాజ్ ద ఓన్లీ పర్సన్ నేను అక్కడ విన్ అయ్యాను 2 టైమ్స్ ప్రజలు ఆదరించారు నన్ను అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు అన్ని పార్టీ వాళ్ళు ఓట్లేస్తేనే గెలిచాను కదా అందుకు కూడా ఎప్పుడు నేను ఇప్పుడు కాదు గతంలో కూడా మీరు రికార్డు తీసి చూడండి నేను ఏ పార్టీని విమర్శించాను ఇలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వారి వారి వ్యక్తిగతం పర్సనల్గా పెట్టి వాళ్ళే ఇస్తారు మొత్తం ఇచ్చి వాళ్ళే మాట్లాడిస్తారు అది కామన్ సోషల్ మీడియా అలా అయిపోయింది కాబట్టి దానికి నేను పట్టించుకోను నేను నాకు ఏదనిపిస్తుందో అది చేస్తాను దట్ ఈస్ హనుమంతరావు దట్ ఈస్ మై నంపల్ హనుమంతరావు వాళ్ళ అబ్బాయి ఒకే పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారా ఇప్పుడు అదే సార్ మీరు ముఖ్యంగా గమనించాలా నేను కొన్ని సార్లు ఎలా ఉంటుందంటే నేను పార్టీల గురించి విమర్శించను ఎప్పుడు కూడా పార్టీలకు అధితంగానే మాట్లాడతాను నేను హైదరాబాద్కి వెళ్ళినాక నా కార్యాచరణ ప్రకటిస్తాను అదర్ సైడ్కి వెళ్ళి ఏం రెస్పాన్స్ ఉంది దాన్ని ఏ విధంగా ఉంటుంది మా అబ్బాయికి చేంజ్ చేసి ఇస్తే సంతోషం 100% ఇద్దరం గెలుస్తాం బంపర్ మెజార్టీతో గెలుస్తాం 24 అవర్స్ ఓ 2 అవర్స్ కానీ ఎక్కువ పండుకోను రెండు కాన్స్టిట్యున్సీస్ తిరుగుతాను గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మా అబ్బాయికి సీట్ ఇస్తే బ్రహ్మాండం గెలిపించుకొని వస్తాను
దానికి వేరే కామెంట్ లేదు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను ఏమను లేదు పార్టీని నేను ఏమను లేదు దట్స్ మై పాలసీ అంతేగాని కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఆఫర్ ఉంది ఇప్పుడు అట్లా కాదు సార్ కేటాయిస్తారని చెప్పి కూడా ఉట్టి గమనించాలా దేవుని మీద ప్రమాణం చేసి చెప్తాను ఇంతవరకు ఎవరితో మాట్లాడలేదు నేచురల్ ఉంటాయి ఎక్కడెక్కడ ఎవరేమనుకుంటారు అనుకుంటారు అనుకోవడం మంచి ఊహించుకోవడం ఏదైనా సాధ్యం ఇప్పుడు మీరు కూడా ఊహించి రాసేస్తూ ఉంటారు నేను ఎన్నో కథనాలు వచ్చాయి ఆ సిస్టమ్ ఈజ్ లైక్ దట్ ఆ సిస్టమ్కు నేను భయపడేవాని కాదు నేను నా ఇండివిజువాలిటీ నేను చూపించుకుంటాను ఎప్పుడు కూడా ఐఎమ్ డిపెండెంట్ ఆన్ మై సెల్ఫ్ ఐఎమ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీవన్ నా సొంత కృషితో నేను పైకి వచ్చాను నేను ప్రాణం పోయే వరకు కూడా దానికే కట్టుబడి ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్.